అద్వైత పరమానందం యందు ప్రతిష్టమై ఉన్నది. అంటే అక్కడే తన స్వరూపం యందే ఈ విద్య పర్యవసానం చెంది ఉన్నది. పర్యవసానం చెంది ఉన్నది. అన్నమయాదాత్మనోధి ప్రవృత్త, ఇది అన్నమయాది ఆత్మ నుండి ప్రవృత్త ప్రారంభమైంది. అంతే కదా, అన్నమయాత్మ నుండి ప్రారంభమైంది. బ్రహ్మము నుండి పుట్టి బ్రహ్మములోనే నిలిచి బ్రహ్మములోనే ప్రవేశించే జగత్తు నిజంగా బ్రహ్మము కంటా వేరు కాదని కార్యకారణ ప్రక్రియ యొక్క స్వరూపాన్ని తెలిపింది. మళ్ళా పంచకోశ ప్రక్రియ కోశాలలో ఆత్మ బుద్ధిని ఆరోపించడం ద్వారా, ఆత్మబుద్ధిని ఆరోపించడం ద్వారా పారమార్థిక ఆత్మ అయినటువంటి బ్రహ్మస్వరూపాన్ని నిర్దేశించింది అని ఇక్కడ అర్థం. ఇలా నిర్దేశించిందని ఇక్కడ అర్థం. ఏమం అన్యేపి తపసైవ సాధనేన అనేనైవ క్రమేణ అనుప్రవిశ్య ఆనందం బ్రహ్మ వేద స ఏవం విద్యా ప్రతిష్టానాత్ ప్రతిష్టతి ఆనందే పరమే బ్రహ్మణి బ్రహ్మైవ భవతి ఇత్యర్థః.